నియోజకవర్గంలో కాడ్సాని రాంబుబాయుడు గారి అధ్యక్షతన చెన్నమ్మ సర్కిల్ నుంచి మొంజిపూర్నాగ గారు కూడా ఈ రోడ్ షో చేయడం జరిగింది. ప్రజలు విపరీతమైన స్వాగతం పలకడం జరిగింది. ముఖ్యంగా మొన్న ఇక్కడనే చంద్రబాబు నాయుడు ఈ యొక్క ల్యాండ్ టైపింగ్ యాక్ట్ మీద మాట్లాడడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే అసెంబ్లీలో వాళ్ళు సపోర్ట్ చేసి మళ్ళీ దాని మీద మాట్లాడడం అనేది చాలా దురదృష్టకర విషయం. ఒక్కటి గమనించండి, మన పేద ముఖ్యమంత్రి బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి ఉండే ఇక చుక్కల భూములు కానీ అసైన్మెంట్ భూములు కానీ బ్రిటిష్ గవర్నమెంట్ ఇప్పటి నుంచి కూడా ఉండే పెండింగ్ దానిలో అన్నింటినీ రెగ్యులర్ చేసి రైతులకు ఇవ్వడం జరిగింది. కాబట్టి దయచేసి ప్రజలంతా అర్థం చేసుకుంటారు, అది చాలా తప్పు. మన దేశ ప్రధాని వాళ్ళ మీటింగ్లోనే ఇది చాలా మంచిది డెఫినెట్ కూడా ఇది అనే సభలో మాట్లాడడం జరిగింది. కాబట్టి దయచేసి ప్రజలంతా దీన్ని తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా నేను నా ఏడు నియోజకవర్గాల్లో ప్రకటించడం జరిగింది. ప్రతి చోట కూడా విపరీతమైన స్పందన ఉంది. ఎవరు కూడా తెలుగుదేశం వాళ్ళు చేసే ఇది ఎవరు నమ్మడం లేదు. వాళ్ళు ఏదైతే మేనిఫెస్టో వాళ్ళు ఏదైతే సూపర్ సిక్షన్ ఇచ్చినాడో ప్రజలు ఎవరు కూడా నమ్మడం లేదు. ఎందుకంటే 14 నుంచి 19 ప్రజలు చూసినారు వాళ్ళు ఏం చేయలేదని కూడా ప్రజలు తెలుసు. కాబట్టి 19 నుంచి ఇంతవరకు కూడా మన ప్రియమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క మేనిఫెస్టోను 99% నిరూపించి ప్రజల్లోకి వచ్చి ప్రజలు నేను మీ కుటుంబాలకు సాయం చేసింటే నాకు ఓటు వేయండి అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి ఇండియాలో ఎవరైనా ఉంటే మన జగన్మోహన్ రెడ్డి గారిని. కాబట్టి డెఫినెట్గా ప్రజలంతా గమనిస్తున్నారు. అఖండ మెజారిటీతో మా 7 నియోజకవర్గాలు ఖచ్చితంగా గెలుస్తాము. ప్రజలంతా మా వైపు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా 7 నియోజకవర్గాలు ఎంపీ కూడా మేము అఖండ మెజారిటీ గెలుస్తామని తెలియజేస్తున్నాం. నర్సింహుల వార్డు నుంచి మందులు పెట్టుకొని మాదిరి కార్పొరేటర్ వార్డు ద్వారా మళ్ళా ముజ్బున సానసీను ఈ 3 వార్డులను కవర్ చేస్తూ ఈరోజు ఈ రోడ్ షో నిర్వహించడం జరిగింది. అందులో మా నంద్యాల అభ్యర్థి నంద్యాల పార్లమెంట్ సభ్యు శ్రీ కోచ బ్రహ్మానందరెడ్డి గారు, నేను, మా 3 కార్పొరేటర్లు సానసీను, మాధురి, నర్సింహులు, ఇంకా చిట్టమ్మంగ వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. దాంతోపాటు మా నాయకులు కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని దీన్ని సక్సెస్ చేయడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు పెట్టిన దానికంటే 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడిగా మేము ఈరోజు మా ఎంపీ మేమిద్దరం కలిసే మా నాయకులు కార్యకర్తలు కలిసే చంద్రబాబు నాయుడికి ధీటుగా తెలుగుదేశం నాయకులు ధీటుగా మేము మీటింగ్ ఏర్పాటు చేసి రోడ్ షో కూడా ఏర్పాటు చేసి ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సహకరించిన మా నాయకులకు కార్యకర్తలకు మా అభిమానులకు ప్రజలకందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా జగనన్న పెట్టిన సంక్షేమ పథకాలు అందరికీ అందినాయి కాబట్టి ఆ సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయనే ధైర్యం మాకంతా ఉంది. చంద్రబాబు ఆల్రెడీ 2014లో మోసం చేశాడు, 2024లో కూడా మోసం చేస్తాడని ప్రజలకు అందరికీ తెలుసు కాబట్టి ఈ సూపర్ సిక్స్లు ఇవన్నీ కూడా జగనన్న ఇచ్చేదానికే 70,000 కోట్లకు ఈ రాష్ట్రం మరో శ్రీలంక అయిపోతుందని మాట్లాడిన తెలుగుదేశం నాయకులు వాళ్ళు ఇచ్చే సూపర్ సిక్స్లకు ఏమవుతుందో ఒకసారి వాళ్ళు చెప్పాలి. అంటే వాళ్ళు చేసే ఒకటి, యువతలు చేసే ఒకటే. వాళ్ళు మాట్లాడితే కరెక్ట్, వీళ్ళు మాట్లాడారు. ఇప్పుడు ల్యాండ్ యాక్టింగ్ గురించి, టైటిల్ యాక్టింగ్ గురించి మాట్లాడాం. అసెంబ్లీలో సాధ్యం చంద్రబాబు నాయుడు ఎదురుగానే పాయాలో కేశవులు ఈ యాక్ట్ మంచిది, మేము సపోర్ట్ చేస్తామని మాట్లాడాం. ఈ దేశ ప్రధాని కూడా ఈ యాక్ట్ మంచిదని చెప్పడం, వాళ్ళ సభలోనే చెప్పడం. అంటే చంద్రబాబుని మాటలు ఎంతవరకు నమ్మాలా మీరు అందరూ ఒక్కసారి ఆలోచన. కేవలం దుష్ప్రచారం తప్ప ప్రతి ఒక్కటి చేసే మంచి పని జగనన్న మంచి చేస్తారు తప్ప అదే చేసే ప్రసక్తే లేదు. ప్రజలు కూడా అంతే విశ్వాసం ఉంది కాబట్టి రేపు మే 13వ తేదీ జరగబోయే ఎలక్షన్లో ఈ పాండ్యం నియోజకవర్గం నుంచి నన్ను మా నంద్యాల అభ్యర్థి పోచ బ్రహ్మానందరెడ్డి గారు మా ఇద్దరిని కూడా గెలిపిస్తారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాబోతాను కాబట్టి ఈ సంక్షేమ పథకాలు ఏవైతే కంటి ఉన్నాయో అవన్నీ కూడా అట్లే కంటిన్యూ చేశారు. ప్రజలందరినీ కూడా కోరేది ఒకటే, చంద్రబాబు మోసం మాటలు నమ్మద్దని వాళ్ళని కోరుతాను. చంద్రబాబు నాయుడు మొన్ననే ఈ సెషన్లో
ఎన్నెన్నో కార్కుంటలు వేయడం జరిగింది. హామీ కూడా నెరవేర్చలేకపోగా మళ్ళా మన మీదనే అనవసరమైన అభాండాలు వేస్తాడు. ఒక్క మాట కూడా నిజం ఉండదు. నోరు తెలిసే అబద్ధము వాళ్ళ పత్రికలు అయితే Yeah.